నల్లాగర్ వారి పాలెం మాది. ఇది ఏకాదశి జరుగుతాం మేము. దేశమే ఏకాదశి రోజు, అంతమైన ఏకాదశి రోజు మాది ప్రశస్తమైన అనేక సంవత్సరాలు చేస్తూ ఉంటాం. ఇది ఈ 47వ సంవత్సరం మేము జరుపుకుంటున్నాం. దీనికి చుట్టుపక్కల ప్రజలు, మా గ్రామ ప్రజలు అందరూ కూడా ఎంతో సహకరించి ఇది ఎంతో అభివృద్ధి చేస్తూ ఈవేళ ఈ స్థితికి మేము తీసుకురాగలేదు. తర్వాత ఈ 5 రోజులు జరుగుతుంది ఈ ఉత్సవాలు. ఈవేళ నుంచి ఈవేళ ఎక్కువగా పటికి బెల్లం పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా పటికి బెల్లం తోగుల ద్వారా దేవుడికి ఆంజనేయ స్వామికి ముఖ్యంగా తమ మొక్కుబడులు అన్నీ తీసుకుంటూ ఉంటారు. ఈ 5 రోజులు ఉత్సవాలు ఘనంగా చేస్తూ ఈవేళ అనేక మంది చుట్టుపక్కల ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఈవేళ ఈ గుడిని దర్శించుకుని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారు. 5వ రోజుని మహాసం తరఫున, 2వ రోజున సప్తాహం, 3వ రోజున తమలపాకు పక్ష తమలపాకు పూజ ఇవన్నీ జరుపుతూ చుట్టుపక్కల అంతమంది చాలామంది ప్రోత్సాహంతో ఊరి గ్రామం ఒకే తాటి మీద ఉంటా ఈ ఉత్సవాల మీద జరుపుకోగలుగుతున్నాం. అందరికీ అన్ని టీవీ వారికి వారం ప్రధానమైనది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొక్కుకొని తమకు పిల్లలు కలగకపోతే ఈయన మొక్కుకున్నట్టయితే కంపల్సరీగా సంతానాలు జరిగినాయి. దాని మీద వాళ్ళ అనుభూతి ఒకసారి కానీ 9 ఎత్తులు కానీ వారి ఎత్తు బరువు పడిపోవడం ద్వారా వాళ్ళ మొక్కుబడి తీసుకోగలుగుతారు.